హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 1921 మూవీ స్టోరీ తెలుసుకుందాం. ఇది 1920 సిరీస్లో వచ్చిన లాస్ట్ ఫిల్మ్. ఆల్రెడీ ఫస్ట్ 3 మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది లాస్ట్ మూవీ. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా ఐ బటన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ 1927లో స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్ అందరూ ఒక షో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోస్ట్ వచ్చి లేట్ అయినందుకు సారీ చెప్తాడు. కోపంతో లోపలికి వెళ్ళి నఫీసా అనే అమ్మాయితో ఆయుష్ని షో కోసం తొందరగా రెడీ కమ్మని చెప్తాడు. ఆయుష్ బయటికి రాకపోవడంతో వాళ్ళు ఆ డోర్ని పగలకొట్టేస్తారు. లోపల ఆయుష్ తన వ్రిస్ట్ని కట్ చేసుకుని పడి ఉంటాడు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. ఆయుష్ మ్యూజిక్ విని మిస్టర్ వాడియా అనే ఆయన చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆయన ఆయుష్తో యార్క్ సిటీలో తనకు ఒక మ్యాన్షన్ ఉందని, దాని కేర్టేకర్గా ఆయుష్ వెళ్తే ఆయుష్కి మ్యూజిక్ స్కూల్కి అయ్యే ఖర్చంతా తనే చూసుకుంటానని చెప్తాడు. అది విని ఆయుష్ చాలా సంతోషిస్తాడు. తను యార్క్ సిటీకి బయలుదేరతాడు. అక్కడ మ్యాన్షన్లో కేర్టేకర్గా ఉండి తను మ్యూజిక్ స్కూల్కి వెళ్తాడు. స్టోరీ ఇక్కడ 3 మంత్స్ తర్వాతకి వెళ్తుంది. ఒకరోజు రాత్రి తను కూర్చుని ఉంటాడు. తనకి ఒక విచిత్రమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. తను ఆ సౌండ్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అక్కడ తనకి ఒక లైట్ గాల్లో ఎగురుతూ కనిపిస్తుంది. అప్పుడే తనకి ఎవరో అమ్మాయి గట్టిగా అరిచినట్లు వినిపిస్తుంది. ఇక్కడ డోర్స్ అన్నీ అవే ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఆత్మ సడన్గా ఆ క్యాండిల్ని ఆర్పేస్తుంది. తను అలానే చూస్తూ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక అద్దం పైన రక్తంతో ఏవో అక్షరాలు రాసి ఉంటాయి. అవి చూసి ఆయుష్ చాలా భయపడతాడు. ఆ ఆత్మ ఎవరు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదంతా మనకు స్లోగా రివీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఆయుష్ బాడీ పైన నల్లని మార్క్ కనిపిస్తుంది. తను వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాస్తూ ఉంటాడు. అందులో ఈ గడిచిన 3 నెలల్లో తను ఏదో ఒక తప్పు చేశాడని, అందుకే ఇప్పుడు ఆ మ్యాన్షన్ హాంటెడ్ అయిందని చెప్తాడు. కానీ ఆ ఉత్తరాన్ని వాళ్ళ నాన్నకు పంపించకుండా చింపేస్తాడు. నెక్స్ట్ సీన్లో మనకు రోస్ని చూపిస్తారు. తను ఆయుష్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది. తను పియానో వాయిస్తూ ఉంటే బయట నుంచి రోస్ వింటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ నఫీసా అక్కడికి వచ్చి రోస్ని పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి రోస్ లైబ్రరీలో కూర్చొని ఉంటుంది. అప్పుడే తనకి అక్కడ ఒక ఆత్మ కనిపిస్తుంది. తను చాలా భయపడిపోతుంది. అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నఫీసా ఇంకా రోస్ మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటల ద్వారా మనకు రోస్ ఆత్మల్ని చూడగలదని తెలుస్తుంది. ఆ రోజు రాత్రి తను పనుకుంటుంది. తనకి సడన్గా తన పక్కన ఆత్మ మళ్ళీ కనిపిస్తుంది. తను అప్పుడే నిద్రంజులేస్తుంది. ఆత్మ తనకి కలలో కనిపించి ఉంటుంది, కానీ నిజంగా కూడా అలానే జరుగుతుంది. తను అక్కడ ఆ ఆత్మతో మాట్లాడేకి ట్రై చేస్తుంది. నిజానికి తను వరల్డ్ వార్లో చనిపోయి ఉంటాడు. తన వైఫ్కి ఒక మెసేజ్ ఇవ్వమని చెప్తాడు. నెక్స్ట్ డే రోస్ తన వైఫ్ దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్ని చెప్తుంది. దాని గురించి రోస్ ఆత్మలతో మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుందని న్యూస్ పేపర్లో వేస్తారు. అది ఆయుష్ చూస్తాడు. తనకి హెల్ప్ చేయమని రోస్ని అడిగేకి తన కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. ఆయుష్ రోస్ దగ్గరికి వెళ్ళి మ్యాన్షన్లో జరిగిన విషయాలన్నీ చెప్పి తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇక్కడ రోస్ ఆయుష్ తెలిసినట్లుగా మాట్లాడుతుంది. తను రేపు వచ్చి మ్యాన్షన్ని ఒకసారి చూస్తా అని చెప్తుంది. ఇక్కడ ఆయుష్ చేతి పైన తన బాడీ పైన ఉండే బ్లాక్ మార్క్ కనిపిస్తుంది. తన బాడీ మొత్తం బ్లాక్గా మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే రోస్ వచ్చి మ్యాన్షన్ మొత్తం చూస్తుంది. ఇక్కడ ఆయుష్ నాకు నైట్ ఒక శబ్దం వినిపిస్తుందని, తర్వాత కిటికీలో ఒక లైట్ ఎగురుతూ కనిపిస్తుందని చెప్తాడు. అంతేకాకుండా గ్లాస్ పైన ఎవరో రక్తంతో రాసినట్లు కూడా ఉందని చెప్తాడు. అది చూసేకి రోస్ వెళ్తుంది. ఆ రక్తాన్ని తను చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి హాల్లో ఎవరో పియానో వాయించినట్లు సౌండ్ వినిపిస్తుంది. ఆ మ్యాన్షన్లో ఇప్పుడు వాళ్ళిద్దరు తప్ప ఎవరు ఉండరు. ఆ పియానో ఎవరు వాయిస్తున్నారో చూసేకి వాళ్ళిద్దరూ వెళ్తారు. అక్కడ ఎవరూ ఉండరు, కానీ ఆ పియానో పైన రక్తపు మరకలు ఉంటాయి. అప్పుడే ఆయుష్కి రక్తంతో ఉన్న ఒక గాజు ముక్క దొరుకుతుంది. ఇదంతా చూసి రోస్ ఆ స్పిరిట్ చాలా ఈవిల్ అని చెప్తుంది. తను ఆయుష్తో నువ్వు ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటే ఆత్మ నిన్ను వెంటాడుతూ ఉండొచ్చని చెప్తుంది. కానీ ఆయుష్ నేనేం తప్పు చేయలేదని, నాకేం గుర్తులేదని చెప్తాడు. తను ఆ ఆత్మని తరిమేసేకి ప్రాసెస్ ఈ రాత్రికే మొదలు పెడదామని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఆ ప్రాసెస్ తను మొదలు పెడుతుంది. తను కూర్చొని మ్యాన్షన్లో ఏదో బుక్ చదువుతూ ఉంటుంది. అప్పుడే తనకి గోస్ట్ గట్టిగా అరిచినట్లు వినిపిస్తుంది. సడన్గా అక్కడ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అది చూసేకి రోస్ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఆయుష్ మాత్రం ఆ రూమ్లోనే ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ ఆయుష్కి కనిపించిన ఆత్మ కనిపిస్తుంది.
తను భయపడుతూ ఇంకా ముందుకు వెళ్తుంది. అక్కడ పియానో దగ్గర రోజ్కి ఏవో కాళ్ళు కనిపిస్తాయి. తను అక్కడ చెక్ చేసేకి పియానో దగ్గరికి భయపడుతూ వెళ్తుంది. పియానో నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. తను అవి వినేకి ప్రయత్నిస్తుంది. అప్పుడే పియానో నుంచి ఒక చేయి బయటికి వచ్చి తనని పట్టుకుంటుంది. అక్కడి నుంచి విసిరి పారేస్తుంది. ఇక్కడ గాయంతో రోజ్ కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి ఆయుష్ వచ్చి తనని కాపాడి రూమ్కి తీసుకుని వెళ్తాడు. ఆయుష్ తన వల్లే ఇదంతా జరిగిందని చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే రోజ్ దగ్గరికి వెళ్ళి, మీరు ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటే చెప్పమని అడిగినప్పుడు నేను చెప్పలేదని, ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నానని, అందుకే ఈ లెటర్లో అంతా రాశానని ఒక లెటర్ తనకి ఇస్తాడు. రోజ్ ఆ లెటర్ చదువుతుంది. అందులో ఆయుష్ కొత్తగా వచ్చినప్పుడు మ్యాటర్ ఉంటుంది. ఆయుష్ అక్కడికి వచ్చినప్పుడు డబ్బుల కోసం పియానో వాయిస్తూ ఉంటాడు. ఆడియన్స్ ఆ మ్యాన్షన్కి వచ్చి తన పియానో వాయించేది చూసి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఒకరోజు అక్కడికి మెహర్ వాడియా వస్తుంది. మిస్టర్ వాడియా తన అంకుల్ అని చెప్తుంది. తను మ్యాన్షన్లో డబ్బుల కోసం పియానో వాయిస్తున్నాడని తనకి తెలిసిపోతుంది. తను ఆయుష్తో కేర్ టేకర్గా నీకు మ్యాన్షన్కి పంపిస్తే డబ్బుల కోసం నువ్వు దీన్ని యూజ్ చేసుకుంటున్నావని చెప్తుంది. ఈ విషయాన్ని మిస్టర్ వాడియాకి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. మిస్టర్ వాడియా దగ్గర ఆయుష్ వాళ్ళ నాన్న జాబ్ చేస్తూ ఉంటాడు. ఇది తెలిసిపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని తను మెహర్ వాడియాతో రిక్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ తను నేను మా అంకుల్కి చెప్పకూడదు అనుకుంటే నా కోసం నువ్వు పియానో వాయించాలని చెప్తుంది. దానికి ఆయుష్ ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి తను మెహర్ కోసం పియానో వాయిస్తూ ఉంటాడు. అప్పుడే మెహర్ తనకి వైన్ ఆఫర్ చేస్తుంది. తను ఆ వైన్ తాగుతాడు. మెహర్ ఆ వైన్లో పాయిజన్ కలిపి ఉంటుంది. ఆ వైన్ తాగిన తర్వాత ఆయుష్ స్పృహ తప్పి పడిపోతాడు. మెహర్ తనని కారులో వేసుకొని ఒక చోటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. తనకి స్పృహ వచ్చినప్పటికీ ఆయుష్ని మెహర్ ఒక చోట లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆయుష్ ఒక కట్టి తీసుకొని మెహర్ని కొడతాడు. ఇక్కడ మెహర్ కింద పడిపోతుంది. తన తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆయుష్ తనని కారులో వేసుకొని మళ్ళీ రివర్స్ వస్తూ ఉంటాడు. తనకి దారిలో ఒక ఆత్మ కనిపిస్తుంది. అప్పుడే ఆ కార్ కంట్రోల్ తప్పి ఒక చెట్టుకి గుద్దేస్తుంది. తనకి స్పృహ వచ్చినప్పటికీ ఆ కార్ ఒక చెట్టుకి గుద్దేసి ఉంటుంది. అక్కడ మెహర్ తన చెస్ట్లో ఒక కట్టి గుచ్చుకొని చనిపోయి ఉంటుంది. తను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ సైట్కి వచ్చి చూస్తూ ఉంటాడు. మెహర్ చనిపోయినట్లు న్యూస్ పేపర్లో వస్తుందని న్యూస్ పేపర్ చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం ఒక్క న్యూస్ పేపర్లో కూడా వచ్చి ఉండదు. అప్పటి నుంచి ఆ మ్యాన్షన్లో ఆ ఇన్సిడెంట్ జరగడం స్టార్ట్ అయ్యి ఉంటాయి. సో ఇదంతా రోజ్ లెటర్ చదివి తెలుసుకుంటుంది. ఆయుష్ లెటర్ చదివిన తర్వాత రోజ్ ఆయుష్ దగ్గరికి వచ్చి, నేను నీకు ఒక విషయం చెప్పాలని, చెప్పలేకపోతున్నానని ఒక లెటర్ తనకి ఇస్తుంది. ఆయుష్ ఆ లెటర్ని చదువుతాడు. రోజ్కి 5 ఏళ్ళప్పుడు వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. వాళ్ళమ్మ పవర్స్ స్పిరిట్స్ని చూడడం తనకి వచ్చి ఉంటాయి. వాళ్ళ నాన్న కూడా World War I జరిగినప్పుడు చనిపోయి ఉంటాడు. తను ఒకసారి సూసైడ్ చేసుకునేకి పాయిజన్ తాగేకి రెడీగా ఉంటుంది. అప్పుడే తనకి మ్యాన్షన్ నుంచి మ్యూజిక్ వినిపిస్తుంది. తను ఆ మ్యూజిక్ని ఫాలో చేసుకుంటూ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆయుష్ పియానో వాయిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి ఆయుష్ మ్యూజిక్ అన్న, ఆయుష్ అన్న తనకి చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకే తను ఎక్కడికి వెళ్ళినా రోజ్ ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను మ్యాన్షన్లో మ్యూజిక్ వాయించేటప్పుడు వేరే ఆడియన్స్తో రోజ్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంది. నువ్వు అంటే నాకు ఇష్టమని, ఎంత ఈవిల్ స్పిరిట్ అయినా నేను నీకు హెల్ప్ చేస్తానని రోజ్ చెప్తుంది. తను లెటర్ చదివిన తర్వాత రోజ్ దగ్గరికి వెళ్తాడు. తన బాడీ పైన ఉన్న బ్లాక్ మార్క్స్ని అక్కడ రోజ్కి చూపిస్తాడు. ఇక్కడ వాళ్ళు ఆ స్పిరిట్ గురించి తెలుసుకునేకి మెహర్వాడియా గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఆ మ్యాన్షన్ అంతా వెతుకుతారు. రోజ్కి మెహర్వాడియా ఫోటో కనిపిస్తుంది. అందులో మెహర్వాడియాని ఆయుష్కి చూపిస్తుంది. కానీ అక్కడ మెహర్ కాదు, వేరే అమ్మాయి ఉంటుంది. ఆయుష్ ఆ ఫోటోని చూసి మా ఇంటికి వచ్చిండే మెహర్ తను కాదు, వేరే అమ్మాయి అని చెప్తాడు. మెహర్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి లగేజ్ తీసుకుని వచ్చి ఉంటుంది. ఆయుష్ అది చెప్తాడు. వాళ్ళు వెళ్ళి మెహర్ బ్యాగ్ని చెక్ చేస్తారు. అందులో వాళ్ళకి ఒక పాస్పోర్ట్ దొరుకుతుంది. వాళ్ళకి మ్యాన్షన్కి వచ్చింది రియల్ మెహర్వాడియా కాదని, డూప్లికేట్ అని తెలుస్తుంది. పాస్పోర్ట్లో తన ఫోటో ఉండదు. తన ఇన్ఫర్మేషన్ కోసం తను వచ్చిండే షిప్ దగ్గరికి వీళ్ళు వెళ్ళేకి డిసైడ్ అవుతారు. ఇక్కడ రోజ్కి రైల్వే స్టేషన్లో చిన్న పాప స్పిరిట్ కనిపిస్తుంది. తను రోజ్కి ఒక డ్రాయింగ్ ఇస్తుంది. అది తను తీసుకెళ్ళి ఆయుష్కి చూపిస్తుంది. ఆయుష్ ఆ డ్రాయింగ్ చూసి రోజ్ని ఒక పెయింటింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అచ్చం ఆ పెయింటింగ్లో ఉన్నట్లే
ఆ డ్రాయింగ్ కూడా ఉంటుంది. రోజ్ ఆ పెయింటింగ్ చూసి, ఈ పెయింటింగ్ నాకు తెలుసని, ఈ పెయింటింగ్ ఒక వార్నింగ్ లాంటిదని చెప్తుంది. మంగోలియాలో ప్లేగ్ డిసీజ్ వచ్చినప్పుడు మీ బాడీ మొత్తం బ్లాక్గా మారిపోయి 3 రోజుల్లో చనిపోతారని ఆ పెయింటింగ్ ఇండికేట్ చేసినట్లు ఉంటుంది. ఆ పెయింటింగ్ పైన తనకి మిర్రర్ పైన కనిపించిన వర్డ్స్ రాసి ఉంటాయి. ఆ స్పిరిట్ మాకు వార్నింగ్ ఇస్తుందని, 3 రోజుల్లో నువ్వు చనిపోతావని రోజ్ చెప్తుంది. అది విని ఆయుష్ తన బాడీని చూపిస్తాడు. తన బాడీ మొత్తం నల్లగా మారిపోతూ ఉంటుంది. ఆ పెయింటింగ్లో రాసినట్లు 3 రోజుల్లో నీ బాడీ మొత్తం బ్లాక్గా టర్న్ అయ్యి చనిపోతావని రోజ్ చెప్తుంది. మనకు ఎక్కువ టైం లేదని, 3 రోజులు మాత్రమే ఉందని అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. దారిలో ఆ స్పిరిట్ వాళ్ళని ఆపేకి చాలా ప్రయత్నిస్తుంది, కానీ వాళ్ళు తన ఇన్ఫర్మేషన్ కోసం ఒక చోటికి చేరుకుంటారు. తను వచ్చిండే షిప్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ తన గురించి తెలుసుకుంటారు. తన పేరు టీనా అని, తను యార్క్ యూనివర్సిటీలో చదివేకి వచ్చిందని తెలుసుకుంటారు. వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్తారు. దారిలో వాళ్ళకి కొంతమంది పోలీసులు అడ్డం వచ్చి రోడ్డు క్లోజ్ అయిపోయిందని, రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుందని చెప్తారు. వాళ్ళు అక్కడి నుంచి హోటల్కి వెళ్ళేకి డిసైడ్ అవుతారు. ఇక్కడ పోలీసులకి వెనకాలంతా రక్తమంతా ఉంటుంది. నిజానికి ఆ స్పిరిటే వాళ్ళని లేట్ చేపించేకి ఇదంతా చేస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఒక హోటల్కి వెళ్తారు. ఆ రోజు రాత్రి ఆయుష్కి మళ్ళీ ఆ సౌండ్ వినిపిస్తుంది. తను లేచి బయటికి వస్తాడు. దూరంగా అక్కడ లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. ఇక్కడ రోజుకి కూడా ఏవో సౌండ్స్ వినిపించి లేస్తుంది. ఆయుష్ కిందికి వెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేయమని ఇంకొక అతన్ని అడుగుతాడు. తనకి బాడీ ఒక చోట, కాళ్ళు ఒక చోట ఉంటాయి. అది చూసి తను చాలా భయపడతాడు. ఇక్కడ రోజుకి కూడా ఆ స్పిరిట్ భయపెడుతూ ఉంటుంది. అప్పుడే ఆయుష్ అక్కడికి వచ్చి, ఇదంతా ఆ స్పిరిట్ మాకు లేట్ చేపించేకి చేస్తుందని, ఇక్కడి నుంచి వెళ్దామని వాళ్ళిద్దరూ యూనివర్సిటీకి బయలుదేరతారు. యూనివర్సిటీకి వెళ్ళాక ప్రొఫెసర్ వాళ్ళతో టీనా మంచి అమ్మాయిని, తనకి హెల్త్ బాగాలేకపోతే తనకి హాస్పిటల్లో చేర్పించామని, తర్వాత తన గురించి ఏం తెలియలేదని చెప్తాడు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ రోజ్ నువ్వు ఇక్కడే ఉండని ఆయుష్కి చెప్పి తను లోపలికి వెళ్తుంది. అక్కడ బయటికి వచ్చి తను ఏడుస్తూ ఉంటుంది. తనకి ఇక్కడ మొత్తం అర్థమవుతుంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. రోజ్ తన ఫ్రెండ్ గురించి చెప్తుంది. రోజ్కి నఫీసాతో పాటు వసుధ అనే ఇంకో అమ్మాయి ఫ్రెండ్గా ఉంటుంది. తను కూడా అప్పుడప్పుడు ఆయుష్ మ్యూజిక్ వినేకి రోజ్తో పాటు వస్తూ ఉంటుంది. వసుధ రిచార్డ్ అనే అతన్ని ఇష్టపడుతూ ఉంటుంది, కానీ రిచార్డ్కి పెళ్ళైపోయి ఉంటుంది. ఇక్కడ రిచార్డ్ నాకు పెళ్ళైపోయిందని వాళ్ళ రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్పేస్తాడు. ఆ బాధతో తను చాలా రోజులు రూమ్లోనే గడుపుతూ ఉంటుంది. కానీ ఒకరోజు సడన్గా వసుధ రోజు దగ్గరికి వచ్చి, రిచార్డ్ నాకు పెళ్లికి ప్రపోజ్ చేశాడని చెప్తుంది. రిచార్డ్ వైఫ్ తనని వదిలేసి వెళ్ళిపోయిందని, అందుకే రిచార్డ్ ఇప్పుడు నా దగ్గరికి చేశాడని చెప్తుంది. అది చెప్పి వసుధ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ రిచార్డ్ ఇంకా వసుధ వాళ్ళ ఎంగేజ్మెంట్కి పార్టీ ఇస్తారు. రోజ్కి ఇక్కడ ఒక స్పిరిట్ కనిపిస్తుంది. తను భయంతో బయటికి వచ్చి నఫీసాని పిలుతుంది. తను నఫీసాతో రిచార్డ్ వైఫ్ని వసుధ చంపేసిందని చెప్తుంది. రిచార్డ్ వైఫ్ స్పిరిట్ నాకు కనిపించిందని, నిజమంతా చెప్పిందని నఫీసాతో చెప్తుంది. తను వెళ్ళి రిచార్డ్తో, నీ వైఫ్ని చంపింది వసుధానే అని చెప్పేస్తుంది. రిచార్డ్తో నిజం చెప్పేసిన తర్వాత వసుధ రిచార్డ్ తనకి దూరం అయిపోతాడని పైనుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. తన బెడ్ పక్కనే టీనా కూడా ఉంటుంది. ఇక్కడ వసుధ చనిపోతుంది. తన బెడ్ పక్కనే ఉన్న టీనాని ప్రొసెస్ చేస్తుంది. తను రోజ్ ఇష్టపడుతున్న ఆయుష్ని చంపేకి అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత యాక్సిడెంట్లో టీనా చనిపోయి, అప్పటి నుంచి ఆ స్పిరిట్ టీనా నుంచి బయటకు వచ్చి ఆయుష్ని హాంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నఫీసా రోజ్ని హెల్ప్ చేస్తుందని చెప్పి ఆ స్పిరిట్ నఫీసా పైన అటాక్ చేస్తుంది. ట్రీట్మెంట్ కోసం నఫీసా ఇంకా రోజ్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ బెడ్ నెంబర్ చూసి రోజ్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆయుష్ ఎప్పుడు HCH66 అని పేపర్ పైన రాస్తూ ఉంటాడు. రోజ్ అది అడిగినప్పుడు, ఎందుకో ఆ నంబర్ నా చేతిపైనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందని, అందుకే నేను రాస్తూ ఉంటానని చెప్తాడు. ఆ 66 బెడ్ దగ్గరికి వెళ్తుంది. తనకి అక్కడ ఒక పేషెంట్ కనిపిస్తాడు. తను ఆ పేషెంట్ని చూసి చాలా షాక్ అవుతుంది. అక్కడ రోజ్ అంత షాక్ అయిందంటే, ఆ బెడ్ పైన ఎవరుంటారు గెస్ చేయండి. వీడియో పాస్ చేసి మీరు గెస్ చేసిన నేమ్ని కామెంట్ చేయండి. నిజానికి ఆ బెడ్ పైన ఆయుష్ ఉంటాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తను లెఫ్ట్ నుంచి పారిపోయి ఉంటాడు. నిజానికి తన బాడీ రైట్ సైడ్ పడిపోయి ఉంటుంది. ఇక్కడ రోజ్కి విషయం మొత్తం అర్థమవుతుంది. తను నఫీసాని చర్చ్కి పిలుచుకొని వెళ్ళి
అక్కడ ఒక పెయింటింగ్ చూపిస్తుంది. మన సోల్ బాడీ వదిలి వెళ్ళినప్పుడు సోల్కి ఒక లైటింగ్ కనిపిస్తుందని, ఆ లైటింగే బాడీ దగ్గరికి సోల్ని పంపిస్తుందని చెప్తుంది. అందుకే ఆయుష్ సోల్కి ఆ లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నఫీసాని రోజ్ ఒక హెల్ప్ చేయమని ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ని ఆయుష్కి ఇచ్చేయమని చెప్తుంది. తను ఆయుష్ దగ్గరికి వెళ్ళి తన హెయిర్ కట్ చేసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే దారిలో తనకి స్పిరిట్ అడ్డం వస్తుంది. తను భయపడుతూ డోర్ దగ్గరికి వస్తుంది. అక్కడ డోర్ క్లోజ్ అయ్యి ఉంటుంది. వాచ్మెన్ తల తెగి పక్కన పడిపోయి ఉంటుంది. ఇక్కడ ఆయుష్ తన బెడ్ పై నుంచి లేచి వస్తాడు. తను రోజ్తో మామూలుగా మాట్లాడి కింద పడిపోతాడు. రోజ్ తన దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఆయుష్ బాడీని తన ఫ్రెండ్ వసుధ పొసెస్ చేసి ఉంటుంది. తను రోజ్ పైన అటాక్ చేస్తుంది. రోజ్ ఎలాగో అలా తప్పించుకుంటూ ఉంటుంది. రోజ్ అక్కడే ఉండి ఒక చర్చ్లో దాంకుంటుంది. వసుధ, నువ్వు బయటికి రాకపోతే ఈ బాడీని నాశనం చేసేస్తా అని ఆయుష్ బాడీ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ రోజ్ బయటికి వచ్చి ఒక కత్తి తీసుకొని తన గొంతుని కోసుకుంటుంది. ఇక్కడ తను చనిపోతుంది. తన స్పిరిట్ ఇక్కడ వస్తుంది. నేను బ్రతకనని నాకు ముందే తెలుసని, ఆయుష్ని కాపాడేకి నేను ముందే ప్లాన్ చేశానని చెప్తుంది. ఇక్కడ రోజ్ స్పిరిట్ వసుధ స్పిరిట్ని లాక్కొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నఫీసా మ్యాన్షన్కి వెళ్ళి ఆ లెటర్ని పెడుతుంది. అక్కడ ఆయుష్ ఆ లెటర్ చదువుతాడు. అందులో తన హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ కింద పడతానే తనకి మొత్తం గుర్తుకొస్తుంది. నిజానికి రోజ్ ముందే ఆ హెయిర్ తీసుకొని ఉంటుంది. నఫీసాకి ఆ లెటర్లో పెట్టి ఇచ్చేసి ఉంటుంది. నఫీసా పైన ఆ స్పిరిట్ అటాక్ చేయకూడదని తను హెయిర్ తీసుకుని వెళ్ళినట్లు హాస్పిటల్లో నటిస్తూ ఉంటుంది. తను స్పిరిట్ని అక్కడ బిజీగా పెట్టి ఇక్కడ నఫీసా చేత ఆ హెయిర్ ఇచ్చి పంపేసి ఉంటుంది. ఇక్కడ ఆయుష్కి హాస్పిటల్లో మెలకువ వస్తుంది. తన పక్కనే రోజ్ చనిపోయి పడి ఉంటుంది. తన బాడీ ఇంకా సోల్ కలిసిపోతాయి, కానీ ఇక్కడ రోజ్ చనిపోయి ఉంటుంది. మూవీ ఇక్కడ స్టార్టింగ్ సీన్కి వస్తుంది. ఆయుష్ తన రిస్ట్ కట్ చేసి ఉంటాడు. తను ఇక్కడ స్పిరిట్ వరల్డ్కి వెళ్తాడు. అక్కడ రోజ్ కనిపించి నువ్వు ఇక్కడికి వచ్చే సమయం ఇంకా కాలేదని తనని మళ్ళీ తిరిగి పంపించేస్తుంది. ఇక్కడ ఆయుష్ చనిపోకుండా బ్రతికిపోతాడు. ఈ మూవీలో తన ఫ్రెండ్ వసుధాని రిచార్డ్ నుంచి దూరం చేసినందుకు వసుధ చనిపోతుంది. ఇదంతా రోజ్ వల్లే జరిగింది కాబట్టి రోజ్ ఇష్టపడుతున్న ఆయుష్ని చంపేకి వసుధ ప్రయత్నిస్తుంది. చివరికి రోజ్ వసుధ నుంచి ఆయుష్ని కాపాడి రోజ్ చనిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.